లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేయడం ఇది 9వ సారి. లిక్కర్ కేసులో ఆయనకు నిన్ననే బెయిల్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. ఈ నేపథ్యంలో మరోసారి ఈడీ సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ కు నోటీసులపై మరిన్ని డీటెయిల్స్ మదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదర్ డీటెయిల్స్ ఏంటి? ఇది 9వ సారి. నవంబర్ నుంచి ఇప్పటి వరకు 9 సార్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణను వేగవంతం చేయాలి, త్వరితగతిన ఈ కేసు విచారణ పూర్తి చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ కేసును త్వరితగతిన విచారించేందుకు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఇందులో కీలకంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్, కలుటా వీరందరూ కూడా గతంలో పలుమార్లు నోటీసు పంపించారు. వారు ఆ విచారణ కావడంతో నిన్న మొన్న కవితను కూడా అరెస్ట్ చేశారు. నిన్న ఈడీ ప్రత్యేక న్యాయస్థానం, సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు, కస్టడీ కూడా ఇచ్చారు. ఇక కవిత ఎలాగూ ఈడీ కస్టడీలోనే ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ కూడా పిలిచి విచారణ జరిపించాలి, ఇద్దరిని కన్సల్టేషన్ ద్వారా ప్రశ్నిస్తే మరికొన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈడీ అయితే ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే మరొకసారి 9వ సారి నోటీసులు అయితే ఇచ్చారు. ఈ నెల 21న విచారణకు రావాల్సిందిగా నోటీసు సమన్లలో వారికి తెలియజేశారు. అయితే ఈసారి కూడా విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు వారికి ఇచ్చినటువంటి 8 నోటీసులకు కూడా వివిధ కారణాలు చూపుతుంది. మొదట ఎన్నికల ప్రచారం ఉందంటూ కూడా ఒకసారి విచారణకు రాలేదు, తర్వాత విపాసన ప్రక్రియ, ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఆయన ఇప్పటి వరకు కూడా హాజరు కాలేదు. అయితే గతంలో 8వ సారి నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో విచారణకు హాజరయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, కానీ విచారణకు సంబంధించి తన పాత్రకు సంబంధించిన క్లారిటీ కోరడంతో పాటు ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒక ప్రతిపాదన చేశారు. విచారణకు సందర్భంగా లైవ్ దాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలి, దానికి సంబంధించి విచారణ అంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేయాలనేటువంటి అంశాన్ని అయితే ప్రతిపాదించారు. వాటికి సంబంధించి ఈడీ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం అయితే రాలేదు. అయితే కోర్టు గతంలో 8 సార్లు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఆయన విచారణకు రాలేదు కాబట్టి విచారణకు సహకరించాల్సిందిగా ఆదేశించాలంటూ కూడా కోర్టు ఆశ్రయించారు. దానిలో నిన్న వ్యక్తిగతంగా కూడా ఆయన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. అయితే ఈడీ ఫైల్ చేసినటువంటి పిటిషన్ లో అవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్ లోనే ఉన్నాయి కాబట్టి బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా నిన్న నిర్ణయం అనేది కూడా వెలువరించారు. 15,000 పూచికత్తో పాటు 100,000 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలంటూ ఆదేశిస్తూ ఆయనకు బెయిల్ అయితే మంజూరు చేశారు. అది వేరే విషయం. దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే చాలా మంది ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు కావచ్చు, లేకపోతే అనుమానితులుగా ఉన్నటువంటి చాలా మందిని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు బయట ఉంది ఒక అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే. అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి కూడా ఇప్పటి వరకు అప్రోచ్ గా మారినటువంటి వారిలో చాలా మంది కూడా అరవింద్ కేజ్రీవాల్ కవితకు సంబంధించినటువంటి ఆదేశాల మేరకే తాము పెట్టుబడులు కావచ్చు, లేకపోతే ఈ 100 కోట్ల రూపాయల చేతులు మారినట్టుగా ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా ఇద్దరి సూచనల మేరకే జరిపామంటూ కూడా వాళ్ళ వాంగ్మూలాల్లో ఇచ్చారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి మరొకసారి ఫ్రెష్ గా అయితే ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈసారి ఇచ్చినటువంటి నోటీసులకైనా ఆయన హాజరవుతారా, లేకపోతే ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించారు కాబట్టి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి బిజీలో ఉన్నాను, ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత తను హాజరవుతానని చెప్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. అయితే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించినట్టుగా, ఎందుకంటే గతంలో మనీష్ సిసోడియా అని విచారించినటువంటి సందర్భంలో కూడా బీజేపీకి సంబంధించిన ప్రతినిధులుగా ఈడీకి సంబంధించినటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారు, బీజేపీలోకి చేరాలంటూ కూడా ఆఫర్లు ఇచ్చారు విచారణ సందర్భంగా అంటూ కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. కాబట్టి ఈసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ కనుక ఈడీ విచారణకు హాజరైతే ఆ ఈడీకి సంబంధించిన క్వశ్చనింగ్ అంతా కూడా లైవ్ టెలికాస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ అయితే వారు చేస్తా ఉన్నారు. సో చూడాల్సి ఉంటుంది 21వ తారీఖున అరవింద్ కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపైన రేపు కానీ ఎల్లుండి కానీ ఒక పూర్తి స్థాయి స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అపర్ణ,